నమస్కారం. వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న మలేరియా శాఖాధికారులు. రాణిగారి తోటలో ఆకట్టుకున్న అవగాహన ప్రదర్శన. జిల్లా వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామన్న డిఎంఓ రాంబాబు. ప్రకాశం బ్యారేజ్ వద్ద తగ్గుముఖం పట్టిన నీటి మట్టం, విద్యుత్ ఉత్పత్తికి పొంచి ఉన్న ముప్పు, సాగర్ నుంచి జలాలు విడుదల చేయాలని ఉన్నతాధికారులకు లేఖ రాసిన ఇరిగేషన్ శాఖ అధికారులు. రెండో రోజుకు చేరుకున్న ఐకేపీ ఉద్యోగుల క్రీడోత్సవాలు. క్రీడాస్ఫూర్తి చాటుతున్న ఉద్యోగులు. మలేరియా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా మలేరియా ఎక్కువగా వ్యాపిస్తున్న ప్రాంతాల్లో అవగాహన ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా మలేరియా అధికారి అయ్యదేవర రాంబాబు తెలిపారు. మలేరియా వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ ఎగ్జిబిషన్ల ద్వారా వివరిస్తామన్నారు. మొత్తం 34 ప్రాంతాల్లో ఈ తరహా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. వర్షాకాలం సమీపించటంతో మలేరియా వ్యాధి వ్యాప్తి చెందకుండా జిల్లా మలేరియా శాఖ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాణిగారి తోటలోని శాంపిల్ బిల్డింగ్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. మలేరియా, చికున్గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి, వీటికి కారణమైన దోమలు ఎలా వృద్ధి చెందుతాయి, వాటిని ఎలా నివారించవచ్చు వంటి అనేక అంశాలకు సంబంధించి ఎగ్జిబిషన్లో వివరించారు. దోమల ఉత్పత్తి గురించి నివారణకు ఉపయోగించాల్సిన రసాయనాలను ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి అయ్యదేవర రాంబాబు మాట్లాడుతూ వర్షాకాలంలో సంక్రమించే మలేరియా, చికున్గునియా, డెంగ్యూ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో ఈ తరహా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని డిఎంఓ రాంబాబు వివరించారు. ఈ డెంగ్యూ గురించి కూడా ఒక విధమైనటువంటి అవగాహన రావాలనేటువంటిది ఇక్కడ కాన్సెప్ట్ పెట్టుకున్నాము. ముఖ్యంగా మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ పీడీపీ వర్కర్స్ అని పెట్టారు. వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి కంటైనర్ బిల్డింగ్స్లో ఏదైనా సరే ఈ లార్వా అనేటువంటిది ఉన్నట్లయితే వాళ్ళు దాన్ని ఎమ్మటే ఐడెంటిఫై చేస్తారు. ఎందుకంటే ప్రజల్లో ఏంటంటే దాంట్లో తోక పురుగు అనే కాన్సెప్ట్ ఉంది, కానీ ఈ తోక పురుగు దోమగా మారుతుంది అనేటువంటి చాలామంది తెలియదు. ఇదే ప్లేట్లెట్స్ తగ్గిస్తుంది అనేటువంటిది కూడా చాలామంది తెలియదు. కాబట్టి ప్రజల్లో ఆ లార్వా ఎట్లుంటుంది అనేది కూడా మేము ఎగ్జిబిట్ చేస్తూ వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఏడీఎంఓ డేవిడ్ రాజు, పలువురు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం బ్యారేజ్లో నీటి మట్టం తగ్గిపోయినందున తక్షణం సాగర్ నుంచి 5000 క్యూసెక్కుల చొప్పున వారం రోజుల పాటు నీరు విడుదల చేయాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను కోరుతూ లేఖ పంపింది. నీరు విడుదల చేయకపోతే విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉందని, సమస్య తలెత్తకుండా ఉండాలంటే నీరు విడుదల చేయాలని అధికారులను కోరారు. నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల నిలిచిపోవడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నీటి మట్టం క్రమంగా పడిపోతున్నది. రోజుకు 1 పాయింట్ చొప్పున నీటి మట్టం తగ్గుతోంది. 2 రోజుల క్రితం బ్యారేజ్ నీటి మట్టం 11.5 అడుగులుండగా నిన్న మధ్యాహ్నానికి అది 11.3 అడుగులకు పడిపోయింది. జిల్లాలోని వాగుల నుంచి వర్షపు నీరు రాకపోతే నీటి మట్టం మరింత తగ్గే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ బ్యారేజ్ వద్ద 12 అడుగుల నీటి మట్టం ఉండాలి. కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పనులు ముమ్మరం కావడంతో సాగునీటికి డిమాండ్ పెరుగుతోంది. కానీ సాగర్ నీటి మట్టం 510 అడుగుల కంటే తక్కువగా ఉండటంతో డెల్టాకు నీటి విడుదల నిలిచిపోయింది. వరుణుడు రైతుల్లో ఆశలు చిగురింప చేయడంతో రైతులు నారుమళ్లు పోసుకుంటున్నారు. కొన్ని చోట్ల వరి నాట్లు కూడా జరుగుతున్నాయి. దీంతో కృష్ణా డెల్టాకు ప్రతిరోజు 8000 క్యూసెక్కుల నీరు అవసరం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలోనూ, ఎగువ జిల్లాల్లోనూ కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజ్కి సుమారు 3000 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఆ నీటినే కృష్ణా తూర్పు డెల్టాకు 1869 క్యూసెక్కులను, పశ్చిమ డెల్టాకు 1216 క్యూసెక్కులను సరఫరా చేస్తున్నారు. కానీ ఒక్కో డెల్టాకు 2500 క్యూసెక్కుల నీటి అవసరం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఇబ్రహీంపట్నంలోని ఎన్టీపీఎస్లో విద్యుత్ ఉత్పాదనకు బ్యారేజ్ వద్ద నీటి మట్టం 12 అడుగులు ఉండాల్సిందే. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 12 అడుగులు కొనసాగించాలని నీటిపారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ కెఎల్ నరసింహమూర్తిని ఎన్టీపీఎస్ చీఫ్ ఇంజనీర్ కోరారు. నీటి మట్టం 12 అడుగులకు
తగ్గితే విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలుగుతుందన్నారు. డెల్టా కాలువలకు నీటి విడుదల తగ్గిపోవడంతో నాగార్జున సాగర్ నుంచి అత్యవసరంగా 5000 క్యూసెక్లను విడుదల చేయాలని సాగర్ ఎస్సీ జయచంద్రారెడ్డి ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్కు ఎస్సీ నరసింహమూర్తి ప్రతిపాదనలు పంపించారు. సిటీ యూత్ ఆర్గనైజేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మహిళలకు కుక్కర్లు పంపిణీ చేశారు. సిటీ యూత్ ఆర్గనైజేషన్ చేస్తున్న సేవల్ని ఈ సందర్భంగా ఎంపీ రాజగోపాల్ ప్రశంసించారు. దాడి అప్పారావు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వన్ టౌన్ పంజా సెంటర్లో సిటీ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేయూతలో భాగంగా మహిళలకు కుక్కర్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ లగడపాటి రాజగోపాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి కుక్కర్లు పంపిణీ చేసి అనంతరం ప్రసంగించారు. సిటీ యూత్ ఆర్గనైజేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. దాడి అప్పారావు తనకు వచ్చే సంపాదనలో వృద్ధులకు పేదలకు నెలవారీ పెన్షన్లు ఇవ్వడం అభినందనీయమని తెలిపారు. రుణాలు పొందిన మహిళలు సకాలంలో డబ్బు చెల్లిస్తే బ్యాంకులు మరిన్ని రుణాలు ఇస్తాయని తెలియజేశారు. 3000 మందికి సకాలంలో రుణాలు కట్టిన వాళ్ళందరూ కూడా బ్యాంకు వాళ్ళు 5 లక్షలు పెట్టి ఒక్కొక్కటి 800 రూపాయలతో ఈ విధంగా కుక్కర్ని బహుమానం చేశారంటే మీరు ఎంత ఖచ్చితంగా రుణాలు కట్టడం కానీ తద్వారా బ్యాంకు వాళ్ళు ఒక పెంపు పొందడం కానీ నిజంగా అరుదుగా జరుగుతుంది. ఆ అరుదైన సన్నివేశాన్ని ఇక్కడ ఎంత మంది ద్వారా అనంతరం దాడి అప్పారావు ప్రసంగించారు. సిటీ యూత్ ఆర్గనైజేషన్ ద్వారా కులమతాలు పార్టీలకు అతీతంగా రుణాలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో చాలా మంది మధ్యలో మిమిక్రీలు చేసి మాటలు చేసి వినిపిస్తున్నారు. ఈ మధ్యలో నేను కూడా ఇక్కడ ఒక తీసుకొచ్చి సేమ్ నేనే మాట్లాడినట్టుగా ఒక లేడీస్ని తిట్టినట్టుగా మిమిక్రీ చేసి మిమిక్రీలో వినిపించడం కూడా జరిగింది. ఇక్కడ ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఇది ఎంపీ గారి దృష్టి కూడా తీసుకెళ్దామని చెప్పి మేము అనుకున్నాం. వన్ టౌన్ లో రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. తేలికపాటి వర్షాలు కురిసిన వన్ టౌన్ మొత్తం జలాశయంగా మారుతుంది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు అధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు వెలువెత్తున్నాయి. వర్షం వస్తే చాలు, వన్ టౌన్ ప్రాంతం జలాశయంగా మారుతుంది. వన్ టౌన్ లోని రాయల్ హోటల్ సెంటర్, గణపతిరావు రోడ్డు, కబేళా సెంటర్, రాము క్వారీ సెంటర్, వించిపేట ప్రాంతాలు పూర్తిగా జలాశయాలుగా మారుతున్నాయి. ఈ ప్రాంతంలో అంతర్గత డ్రైనేజీ నిర్మాణ పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడం, ఇళ్లలోకి చేరడంతో స్థానికులు, వాహన చదువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం రావాలని అందరూ కోరుకుంటారు. అయితే వన్ టౌన్ వాసులు మాత్రం వర్షం అంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సిన పాలకులు, అధికారులు మొక్కుబడిగా పనులు నిర్వహిస్తున్న కారణంగా సమస్య జటిలమవుతోందే కానీ పరిష్కారం కావటం లేదు. సమస్య పరిష్కరిస్తామని పాలకులు హామీలైతే గుప్పిస్తున్నారే కానీ వాటి ఆచరణకు కృషి చేయటం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు, పాలకులు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచిస్తున్నారు. దీన్ని చేస్తాం మొదలుపెట్టారు కానీ అది ఇంతవరకు పని పూర్తవలేదు. కనీసం మొదలుపెట్టే 6 నెలలు దాదాపు అయిపోయింది. ఇది ఈ సంవత్సరం అవుద్దనే నమ్మకం కూడా కలగట్లేదు. ఇక్కడ ఇలా తవ్వేసేమో, దీన్ని వదిలేశారు ఈ ప్రధాన డ్రైన్ని. అలాగే ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర వరకు దాన్ని తవ్వి అక్కడ అలా వదిలేసి పక్కన పెట్టేశారు. వస్తున్నారు, చూస్తున్నారు, వెళుతున్నారు తప్ప ప్రజా సౌకర్యం గురించి కానీ, ప్రజల ఇబ్బందుల గురించి కానీ ఏ అధికారులు పట్టించుకోవట్లేదు. రేపు వర్షాలు ఎక్కువైన రోజున ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఈ తవ్వి వదిలేసిన గోతుల్లోకి ఎవరు పడతారో, ఏం చేస్తారో స్థానికులమైన మేము ఎదురుగా ఉండి నిలబడి చూసి ఆ నీళ్ళు తగ్గే వరకు మేము చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలో